అయిందాన్ని ఆకిట్లో పెట్టింది కేసీఆర్, కాందాన్ని కంచాల పెట్టిండని చెప్పాడు అశోక్. అంతేనా? నేనట మధ్యలో వచ్చి మధ్యలో పోయినట. ఎవరంటారు ఆ మాట? నాతో పాటు 18 సంవత్సరాలు అడుగులు అడుగు వేసి నడిచిన నా మిత్రుడు హరీష్ రావు. నీ పార్టీ చరిత్ర 100 ఏళ్ళ, నీ పార్టీ చరిత్ర 20 ఏళ్ళు, నా చరిత్ర 18 ఏళ్ళు. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయినట్టు అవుతుందా? అంటే ఎంత అబద్ధాల కోరు, దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. రెండో మాట, ఏమీ అభివృద్ధి చేయలేదు అనడా లేదా? ఇదే వేణు వెంకల వచ్చి మహిళా సంఘాల మీటింగ్ పెట్టి ఇవ నేను వచ్చిన ఈ హుజరాబాద్ని అడాప్ట్ చేసుకుంటా, ఈ పంచాయ చిటికల మీద పని జరిపిస్తా అన్నాడు అనడా లేదా? ఏమిచ్చిపోయిండు? 3 సంవత్సరాల క్రితం నుంచి పావులా వడ్డీ రాక ఇబ్బంది పడ్డ ఆడబిడ్డలకు ఒక్క హుజరాబాద్ ఆడబిడ్డలకు మాత్రం చెక్కులు ఇచ్చిపోయింది. అంతేనా కదా? నేనేమంటున్నా, ఆడబిడ్డల మీద ప్రేమ నిజమే అయితే, నీ దగ్గర తిజోరీలో డబ్బులే ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఎందుకు ఇస్తారు తెలంగాణ వ్యాప్తంగా? ఇవ్వను, ఇస్తాం హుజరాబాద్లో. ఎందుకు అంటే మా ఆడబిడ్డలకు మసక కొట్టి వాళ్ళు నమ్ముకున్న ఇటల అందరూ బొండిగా పిసుకాలని చెప్పి నువ్వు అది ఇస్తావు తప్ప వాళ్ళకి ప్రేమతో ఇస్తుందా? ఇస్తాడా? నాకు తెలిసి పెన్షన్లు కూడా నెల నెలకు వస్తలేవు అనుకుంటా. పెన్షన్లు నెల నెలకు లేవు. మా అశ్వత్థామరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, ఆర్టీసీ నాయకుడు, వాళ్లకు నెల నెల జీతాలు లేవు. ఖాళీ చిప్ప అని నేనంటే, నేను ఆర్థిక మంత్రిని కాబట్టి ఇవాళ ఉల్లు పెడతారు. ఇవాళ నిజంగా కూడా ఖాళీ చిప్ప మిగిలింది కేసీఆర్ రాజ్యంలో, ఏం లేదు వాడ. కానీ బిగబట్టుకొని పనిచేస్తాడు. ఈటల రాజేంద్ర ముఖం అసెంబ్లీలో కనపడదు. తిన్నా పన్నా లేచినా గదే అవ్వట. 5 నెలలు అవుతాను ఒక్క బక్క పల్చటి ఈటల రాజేంద్ర మీద. ఇంతమంది మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు, 100 మంది నాయకులు ఎందుకు? కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని 4000 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చిండు. 4000 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఇంతవరకు ఒక బై ఎలక్షన్లో ఒక నియోజకవర్గంలో 4000 కోట్లకు జీవోలు ఇచ్చింది లేదు, రాబోయే కాలం కూడా రాదు. 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పటివరకు. అక్రమంగా సంపాదించిన డబ్బు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట. నాకు తెలిసి ఇప్పుడే చెప్పిండు, దావతులే దావతులు. తెలంగాణలో పెద్ద పండుగ ఏంటిది? దసరా పండుగ. పిల్ల దసరా, తల్లి దసరా. కానీ ఇక్కడ ఎన్ని దసరాలు నడుస్తాయి? రోజు దసరనే, రోజు దసరనే. అంటే ఎంత నీచానికి! దానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? మంత్రులే స్వయంగా పాల్గొంటున్నట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండేటువంటి ఇళ్లలో కూడా నేరుగా లిక్కర్ తాగిపిస్తున్నట. తాగిపిస్తున్నందుకు ఒకవైపు సంతోషపడుతున్నారు, ఇంకోవైపు ఆడవాళ్ళు బాధపడతారు. మొగోళ్ళు సంతోషపడతారు, ఆడవాళ్ళు ఏం బాధపడతారు? ఈ తాగిచ్చి అలవాటు చేస్తే రేపు మళ్ళీ ఎక్కడ తెచ్చి పెట్టాలని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఇక అలవాటైన ప్రాణం కదా, రోజు తాగిన ప్రాణం కదా, మరి ఎక్కడ చేస్తారు? ఒక గంత నీచానికి ఒడిగడుతున్నాడు కేసీఆర్. నేను దళిత బంధు వద్దని లెటర్ రాసిస్తానా? నేను రోజు బతుకుంటున్నా. నీ కాలు మొక్తా ముఖ్యమంత్రి, నువ్వు ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. నువ్వు హైదరాబాద్లో 15,000 రూపాయలు వరదలలో మునిగిపోయి ఇస్తా అని చెప్పి ఇచ్చే దమ్ము లేక సత్తా లేక అప్పుడు కూడా ఒక దొంగ లెటర్ పుట్టించరు. బండి సంజయ్ గారు 15,000 రూపాయలు ఇవ్వద్దని చెప్పి ఉత్తరం రాసినట్టుగా రాశారు, పేపర్లు వచ్చింది. ఆ బండి సంజయ్ గారు నోరున్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి టెంపుల్ గారికి వస్తావా కేసీఆర్? ఒకవేళ ఈ లెటర్ కనుక నేను రాస్తే ఆడ కాళ్ళ పెట్టుకొని చచ్చిపోతా, ఉరేసుకొని చచ్చిపోతా, మరి నువ్వు వస్తావా అని చెప్పి అడిగిన బండి సంజయ్. నాకు నోరు లేనోడు కాబట్టి ఇప్పటికి 3 లెటర్లు రాసింది నా మీద. ఒక లెటర్ ఏమో, నేను తప్పైంది కేసీఆర్, నన్ను క్షమించమని చెప్పి లెటర్ రాసినట్టు రాసింది. దాని మీద కాంప్లైంట్ ఇచ్చిన ఇప్పటిదాకా అడ్రస్ లేదు.
నిన్న మొన్న రాసిన మళ్ళా దళిత బంధు వద్దని లెటర్ రాసినట్టు కాదు అంటే నీచానికి దొంగకు దొంగయావా అంటారు చూసావా వీళ్ళకు దొంగయావా వీళ్ళు పచ్చకామోళ్ళలోనికి లోకమంతా పచ్చగనడపా వాళ్ళు నిజాయితీ మీద నెగ్గరు వాళ్ళు వాళ్ళు ధర్మాన్ని నమ్ముకోలే ప్రజలు నమ్ముకోలే వాళ్ళు కుట్రలు నమ్ముకున్నారు కుతంత్రాలు నమ్ముకున్నారు డబ్బులు నమ్ముకున్నారు మధ్యాన్ని నమ్ముకున్నారు అధికారాన్ని నమ్ముకున్నారు ఈ హుజరాబాద్ గడ్డ మీద దాని పాతరేసే రోజు 30వ తారీఖు నా హుజరాబాద్ నా ఆడబిడ్డలు నా యువకులు మా అన్నలు ఎంత గొప్పగా మాట్లాడుతారో సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లలు కూడా మాట్లాడుతారు తో కేసిఆర్ అంటాడు చిన్న చిన్న నాకు ఏం అర్థమైందో తెలుసు అంటే వాళ్ళ ఆ పిల్లలకి ఆ భాష వచ్చిందంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ నాన్న మాట్లాడుకుంటాడు వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటారు వాళ్ళ తాత మాట్లాడతాడు వాళ్ళ నానమ్మ మాట్లాడతారు వాళ్ళ నుంచి వచ్చింది వాళ్ళకి ఇవాళ గా పరిస్థితి తెలంగాణలో ఉన్నది నాకు తెలిసి వీళ్ళు ఎన్ని రకాల నా మీద ఒక ఆడమతోటి లొల్లు పెట్టించారు మొన్న ఈ సోషల్ మీడియా వచ్చినట్టు ఎంత అన్యాయం అంటే నేను ఎప్పుడైనా ఎవరికి అన్యాయం చేస్తారా చేసినప్పుడు ఒక రికార్డు ఉందా కళ్ళ కూడా ఊహిస్తారా నేను ఆ కుటుంబం టీఆర్ఎస్ కుటుంబం నౌకరు కావాలని వచ్చింది నేను సబ్స్టేషన్లో పెట్టించిన సబ్స్టేషన్ పెట్టించిన ఇవాళ 23 రూపాయలు జీతం వస్తుంది 23,000 రూపాయలు జీతం వస్తుంది నాకు ట్రాక్టర్ కావాలని అడిగాడు ట్రాక్టర్ ఇచ్చిన నా కొడుకు పెద్దోడని నౌకరు కావాలని నౌకరు పెట్టించిన ఈయన చేసిన పని ఏం తెలుసా నౌకరు పెట్టించిన కదా ఆ సూపరింటెండెంట్ మీద ఉత్తరం రాసింది కలెక్టర్ కంప్లైంట్ రాసింది ఈయన నౌకరు చేసుకోక సూపరింటెండెంట్ రాసింది సార్ రాత రాసింది ఇంకొక హాస్పిటల్ పెట్టి ఈయన హాస్పిటల్ పెడితే ఇంకొక హాస్పిటల్ పెట్టి ఇక్కడ వచ్చే పేషెంట్లు అందరినీ కూడా అక్కడ తీసుకుపోతాను ఒక డాక్టర్ని ఈయన కలిపి ఆయన కోపం వచ్చి తీసేసాను తీసేస్తారే బీరే చేసుకుంటే పని చేసుకుంటాడు ఒక ఏడాదికేమో ఆయన హార్ట్ అటాక్తో చచ్చిపోతే ఈ డాక్టరే చంపిండని చెప్పి శవాలు తీసుకొచ్చి ఇప్పుడు మనిషి వేసింది అక్కడ అక్క దవాఖానకాడ ఇవాళ ఎన్నికలు కాబట్టి లేదు లేదు డాక్టర్ కాదు ఈతలు అందరి కారణం అని చెప్పి మళ్ళీ నన్ను నా మీద దుమ్మెత్తిపోతారు 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ పని చేయించినాను అంటే ఒక మహిళతో గిట్లాడి పని చేయిస్తే నీకు ధర్మం అవుతుందా ఇక తూతూ అంటారు ఆ ఊర్లే తూతూ అంటారు ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను ఫోన్ చేశాను గిట్లాడి చిల్లర పనులు ఉంటాయి నీకు కొంచెం సెన్సిటివ్ మనిషి నువ్వు నువ్వు బాధపడకు సుమా మేము వెంట ఉన్నాం వాళ్ళ నాశనానికే తప్ప నీకేం కత్తి అని చెప్తాను మా అశోకు ఇలా ఒక గుర్తు చేశాడు రామలక్ష్మణులు అని నీకు ఒక విషయం తెలుసా మానుకోటలో మేము తెలంగాణ ఉద్యమంలో అనేక సంఘటనలు మీకు తెలుసు 1 మిలియన్ మార్చ్ ఉంటుంది ఒక సాగర హారం ఉంటుంది ఒక మానుకోట ఉంటుంది ఇప్పటికీ పాట ఉంటుంది మానుకోట రాళ్లకు రక్తం మరకలంటే నేను చెప్పే పాట ఉంటుంది ఇప్పటికీ మా శవాలను ఓదార్చడానికి వస్తావా అని చెప్పి మేము పైన మానుకోటలో అడుగు పెడితే మా శవాల మీద నేను అడుగులు పడాలి మా రక్తం చిందిన తర్వాత నేను తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పి నేను పోయినాము దాన్ని వ్యతిరేకించి మా మీద రాళ్ళేసి మా మీద తూటాలు పెడితే 18 మంది బిడ్డలు రక్తం అడుగుల గిలగిల కొట్టుకున్నారు ఆ బిడ్డల్ని మోసుకొని వచ్చింది నేను దానికి కారకుడు ఇగో ఈయన ఈ పెద్ద మనిషి వేణు వెంక పెద్ద మనిషి నేను పేరు చెప్పనే నాకు సంస్కారం పడతాను ఆయన అంటాడు ఏ తమ్ముడా ఏదో పెత్తన్నాను మరి ఆయన తమ్ముడు ఎట్లయిందో నాకు అర్థం కాలేదు నా వయసు ఏందో అర్థం కాలేదు ఏ తమ్మి అంటుండ అంటే ఏం సంస్కారం అది